ఇది సైనస్ ప్రాబ్లం కానీ జలుబు కానీ అట్లాగే ముక్కులు కొవ్వు పేరుకుపోతుంది చాలా మంది డస్ట్ ఎలర్జీ కావచ్చు ముక్కులు కొవ్వు పేరుకుపోవడం కావచ్చు ఐ ఎలర్జీస్ ఉంటాయి డస్ట్ ఎలర్జీ ఉంటాయి అలాంటి వారు ఇది చేయడం వల్ల మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నెలకి రెండు సార్లు లేదా మూడు సార్లు కంపల్సరీ ఇది చేయాలన్నమాట సో మీకు చూపిస్తే ఎట్లా చేయాలని చూపిస్తాను బాగా జలుబు చేసినప్పుడు మళ్ళీ మీరు ఏదో చెంబుతోనో గిలాస్తోనో ట్రై చేయకండి అన్ని ప్రాబ్లం అవుతుంది ఇది ఇట్లాంటి కొన ఉండ తీసుకోవాలి ఎప్పుడైనా గ్లాస్తో చెంబుతో చేస్తే మీకు కష్టమవుతుంది జస్ట్ చూడండి ఓకే ఫాస్ట్ సిట్ లైక్ దిస్ లేదంటే బ్యాక్ స్ట్రైట్ నుంచి ఈ విధంగా ఉంగి కూడా చేయొచ్చు ఓకే ఈ విధంగా ఓకే అధిక శ్లేష్మం ఉంది ముక్కులు బ్లాక్ అయితే కదా అది క్లీన్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ నాస్టిల్ క్లీన్ చేసేటప్పుడు రెండు నాస్టిల్స్ చేయాలి సూత్రం చేసినప్పుడు ఏదైనా ఒకటి చేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా చేస్తున్నప్పుడు నోరు పేర్చుకుంటే మాత్రం వస్తుంది అది గొంతు వస్తుంది ఇచ్చిన టెక్నిక్ అన్నమాట స్లోలీ మనం మనకు తెలియకుండా జరుగుతుంటుంది బట్ స్లోగా తీసుకోవాలి నోరు మూసుకుంటే డైరెక్ట్ మన ముక్ గొంతులోకి వెళ్ళిపోతాం వాటర్ సాల్ట్ వాటర్ లోపలికి వెళ్ళిపోతాం ఓకే ఇది ఒక టైప్ అయింది కదా త్రీ ఫోర్ డేస్ ఒక్కసారి అయినా వీక్లీ వన్స్ అయినా మనం కళ్ళను ఎట్లా శుభ్రం చేసుకోవాలి బయట తిరుగుతున్నప్పుడు ఇది కూల్ వాటర్ కళ్ళని హాట్ వాటర్ ఎప్పుడు వాష్ చేయదు చల్లటి నీళ్ళు ఇది చాలా నేను మామూలు బిందె నుంచి పోసుకుంటున్నా వెదర్ కూల్ అని డ్రింకింగ్ వాటర్ మంచి నీళ్ళతో ఎప్పుడైనా ఇది ఐ వాష్ కప్స్ అన్నమాట ఇవి కప్స్ ఇప్పుడు నీ కప్స్ ఏం చేస్తా ఇవి రెండు కళ్ళకి ఇట్లా డిప్ చేసి కళ్ళు రెండు తెరిచి ఉంచి రెప్పలు ఇట్లా ఇట్లా వాల్స్తా అనమాట కళ్ళు చెత్త కానీ డస్ట్ వచ్చి చాలా కళ్ళు వస్తుంటాయి కొందరు అలాంటి సమస్యలు రాకుండా అంటే మనం కళ్ళని క్లీన్గా వాష్ చేసుకోవాలి అని ఇట్లా చేసి చూద్దాం ఫస్ట్ ఇట్లా మూవ్ చేస్తాను కళ్ళు తెరిచే ఉంచాలి కళ్ళు తెరిచే ఉంచాలి రెప్పలు రెండు బ్లింక్ చేస్తూ ఎస్ ఇప్పుడు నా కళ్ళు రెండు తెరిచే ఉన్నాయి నేను రెప్పలు బ్లింక్ చేస్తున్నా నిదానంగా పైకి తీసుకున్నా కన్నుగుడ్లు రెండు రొటేట్ చేస్తున్న క్లాక్ వైజ్ అని యాంటీ క్లాక్ వైజ్ కళ్ళని ఎప్పుడు బాగా రబ్ చేస్తూ క్లీన్ తుడుచుకోవద్దు ఇట్లా ఏమైనా ఐ క్లీన్ అయిపోయింది అసలు నేను రెప్పలు కన్ను రెప్పలు మూయలేదు తెరిచే ఉన్నాయి రొటేట్ చేసిన క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసిన రెప్పలు బ్లింక్ చేసిన ఓకేనా కళ్ళు మొత్తం క్లీన్ అయిపోయింది డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇట్లా వైట్ స్ప్రెడ్ పాస్టల్స్ అలాంటి రాకుండా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది రబ్బర్ ట్యూబ్ రబ్బర్ పైప్ ఇప్పుడు రబ్బర్ పైప్ ని ముక్కులోంచి ఇన్సర్ట్ చేస్తూ గొంతులోంచి లాక్కొస్తాం ఓకే ఈ సాల్ట్ వాటర్ ఎప్పుడైనా మనం వాడిన వస్తువు మనమే వాడుకోవాలి పక్క వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు సాల్ట్ వాటర్తో గోబెచ్చలతో మంచి వాష్ చేయాలి ఫస్ట్ రెండు కాలు స్ట్రెచ్ చేసి స్లోగా ఇన్సర్ట్ చేయాలి రా
ఈ విధంగా చేయాలి, ఇది అందరూ చేయొచ్చు, కాకపోతే నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి. డస్ట్ అలర్జీ రాకుండా ఉంటుంది, డస్ట్ అలర్జీ.